ఎస్ పటాన్చెరు నియోజకవర్గ వ్యాప్తంగా అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా ముగిశాయనుకోవచ్చు. నీలం మధు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జిన్నారం మండలంలోని రాళ్లకత్వలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణతో పాటు ఒక పెద్ద ఎత్తున సభ కూడా ముగిసింది అనుకోవచ్చు. మనతో పాటు నీలం మధు గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మీతో మాట్లాడే ముందు ఇక్కడ ఉన్న మహిళలంతా ఇందా నుంచి గొడవ చేస్తున్నారు, మీకు సన్మానం చేయాలని చెప్పి వాళ్ళు గొడవపడి మిమ్మల్ని కిందకి రప్పించారు. సో మహిళల్లో కూడా ఇంత అభిమానాన్ని చూస్తూ ఉన్నారు, ఈ అభిమానాన్ని మీరు మర్చిపోకూడదు. మర్చిపోనన్న, ఎందుకంటే నేను చెప్తాను కదా, ఎప్పుడు ఏ సభలో చెప్పినా ఎక్కడ చెప్పినా కూడా మీకు తెలుస్తూ ఉండొచ్చు గోపి, నేను ప్రతి ఒక్కరిని కూడా నా కుటుంబ సభ్యులు అనుకుంటా. మా అమ్మ, మా అక్క, మా చెల్లి, మా అన్న, మా తమ్ముడు అనే మా కాకలు, మా మామయ్యలు, మా అట్లా అని చూస్తుంటా. నేను కూడా రేపు రానున్న రోజుల్లో కూడా వాళ్ళ ప్రేమ అభిమానాన్ని ఇంకా పెంచుకుంటుంది కానీ తగ్గియా అని చెప్తాను. ఒక గ్రామంలో చిన్న వార్డ్ మెంబర్ అయ్యి సర్పంచ్ అయ్యి ఈరోజు కాన్స్టిట్యూన్సీ లెవెల్ ఇంతమంది అభిమానం సంపాదించుకున్నంటే ఎంత పని చేసి ఎంత చేస్తే రావచ్చని మీకు తెలుసు కదా గోపి. సో ఈ గ్రామానికి కూడా, ఈ గ్రామానికి సంబంధించి విగ్రహం పెట్టే విషయంలో కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి, అన్నింటినీ అధిగమించుకొని చిరునవ్వుతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు, ఎట్లా అనిపిస్తుందండి? అవరోధాలు అలవాటు అయిపోయినాయా మీకు? ముందుగా ఈరోజు అంబేద్కర్ సార్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు రాళ్లకత్వ గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా విగ్రహావిష్కరణ చేసాం. ఆ కార్యక్రమంలో మా రమా మల్లేష్ గారు సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గణేష్ గారు, వార్డ్ మెంబర్లు, అదేవిధంగా ఎంపీటీసీలు, గ్రామ ప్రజలు, ఎస్సీ సంఘ నాయకులు, బీసీ సంఘ నాయకులు, మైనార్టీ సంఘ నాయకులు, అదేవిధంగా రెడ్డి సంఘ నాయకులు అందరం కుల మత భేదాలు తేడా లేకుండా అందరం కూడా చాలా గొప్పగా చేసినాం. కష్టం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది, కష్టాలను అధిగమించడానికే మనం బాబాసాహెబ్ అంబేద్కర్నే స్ఫూర్తిగా తీసుకున్నాం. ఆయన పడ్డాన్ని కష్టాలు ఎవరు పడకుండొచ్చు, ఆయననే స్ఫూర్తిగా తీసుకొని నడుస్తున్నా. ఆ చిరునవ్వు ఎప్పటికీ ఇట్లానే ఉంటుందని తెలియజేస్తున్నాను. కష్టం వచ్చిందని బాధపడుతూ ఇంట్లో కూర్చుంటే కాదు, ఆ బాధను ఎట్లా జయించాలి, దాని ఎక్కడైతే మనల్ని అంచాలని చూస్తారో ఆ అంచవేతను ఒక చిరునవ్వుతో తీసేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. నియోజకవర్గానికి సంబంధించి చాలా గ్రామాల్లో సర్పంచులు కానివ్వండి, కొంతమంది ప్రజాప్రతినిధులు ఎన్ఎంఆర్ యువసేనలో చేరుతూ ఉన్నారు. అంటే నీలం మధు ఏం చూపించి వాళ్ళని ఆకర్షిస్తున్నారు అని మీ ప్రత్యర్థులు ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నారు, ఏం చూసి వాళ్ళు మీ దగ్గరకు వస్తూ ఉన్నారు? ప్రేమ అన్న, ప్రేమ విలువ, నేనున్నా భరోసా. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు ఇంత ఉత్సాహంగా కొనసాగించబోతూ ఉన్నారా? ఏ కార్యక్రమం అయినా 100% అన్న, ఇంతకు ఎక్కువ రెట్టింపు ఉత్సాహం తీసుకొస్తా, కార్యకర్తలకు విలువ పెంచుతా, ఈ ప్రజలకు విలువ పెంచుతా, ఈ కాన్స్టిట్యూన్సీలు ఉన్న ప్రతి ఓటరు ప్రతి మనిషికి రానున్న రోజుల్లో ఈ బీఆర్ఎస్ పార్టీలో కూడా సర్వేల ద్వారా కూడా ఒకవేళ నాకు అవకాశం ఇస్తే ప్రతి ఇంట్లో కూడా నీలం మదన ఉన్నాడని చూపించేటట్టు అలా విలువను పెంచేటట్టు చూపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రాళ్లకత్వ గ్రామంలో పెద్ద ఎత్తున నీలం మధు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ముగిసిందనుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, రాళ్లకత్వకి సంబంధించి ఇక్కడ స్థానిక సర్పంచ్గా ఉన్న వ్యక్తి కొంత కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు మొన్నటి వరకు. అయితే నీలం మధు చేస్తున్న సేవలను చూసి నీలం మధు యువసేనలోకి వాళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. సరే ఒకసారి ఈ సర్పంచ్ గారి భర్త ఉన్నారు రమా మల్లేష్ గారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎందుకు మీరు నీలం మధు యువసేనలో జాయిన్ అవ్వాల్సి వచ్చింది? ఆయన చేసే పనులను బట్టి మేము ఆయనతో పాల్గొని ఆ సేవలో మేము కూడా కొంచెం భాగస్వాములు కావాలని చెప్పి నీలం మధున చేసే మంచి పనుల వల్ల మేము ఎన్ఎంఆర్లో జాయిన్ కావడం జరిగింది. సో ఈ రాళ్లకత్వ గ్రామానికి సంబంధించి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అంటే చిన్న చిన్న అమౌంట్ అయిపోయే పనులు కూడా ఉన్నాయి. నీలం మధు సహకారం ఏమన్నా తీసుకోబోతున్నారా? వ్యక్తిగతంగా ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు కదా. అయితే మా విలేజ్లో ఏమన్నా ఈ పనులు ఉంటాయి కూడా ఎన్ఎంఆర్ యువసేన తరఫున నీలమ్మదన సర్పంచ్ ఆయన సేవలను తీసుకొని మాకు ఏదైనా సహకారం కావాలంటే కూడా చేస్తామని చెప్పడం కూడా జరిగింది. మనతో పాటు యువనాయకుడు ఉప సర్పంచ్ ఉన్నారు. సో చాలా
చక్కగా కార్యక్రమం అంతా ముగిసింది. చాలా మంది యువకులే కనిపిస్తున్నారు ఇక్కడ ఉన్న పాలక వర్గంలో. ఎట్లా అనిపిస్తుంది ఎన్ఎంఆర్ యువసేనలో పెద్ద ఎత్తున కుర్రాళ్ళు జాయిన్ అవుతున్నారు, మీరు కూడా కొంత సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది, ఏం చెప్తారు? సంగారెడ్డి జిల్లా జిన్నార మండలం రాళ్ళకత్వ ఉప సర్పంచ్ గణేష్ గారు తెలియజేయడం ఏమనగా, అంబేద్కర్ గారి జయంతిని విగ్రహావిష్కరణ పురస్కరించుకొని ఆయన జయంతి సందర్భంగా మా రాళ్ళకత్వ గ్రామంలో నీలమ్మదాన ముద్రాజు గారి సహాయ సహకారాలతో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మేము ఈరోజు ఎన్ఎంఆర్ యువసేన చేసే సేవా కార్యక్రమాలకు ఆకర్షితులయ్యే అవుతున్నామంటే దానికి ముఖ్య కారణం అన్న యువకుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపుతూ యువతరానికి కావాల్సిన నాయక లక్షణాలు ఎలా ఉంటాయో, అలా ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ఆలోచనకు అనుకూలంగా అన్న పనులు అన్న చేస్తున్న పనులకు మేము అన్నతో చేస్తే ఒక మంచి వ్యక్తికి ఎంతో కొంత మనంతో సాయం అందించాలనే ఉద్దేశంతో మేము అన్నతో నడవాలనే ఒక భావం వ్యక్తం చేశాము. నాయకత్వానికి సంబంధించి మేము ఈ గ్రామానికి వచ్చిన తర్వాత కొంత వెనకబడిన ప్రాంతంలాగా అనిపిస్తుంది, రోడ్లు అవి అవ్వాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సరే, మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, వాళ్ళు సర్పంచ్గా ఉన్నారు, నీలం మధు ద్వారా ఏదన్నా పనులు అవుతాయని మీకు అనిపించిందా? అన్న, మేము గతంలో టీఆర్ఎస్లో కూడా పనిచేయడం జరిగింది ఎమ్మెల్యే గారు గెలవడానికి. తర్వాత తీర పరిస్థితి అన్న గెలిచిన తర్వాత మాకే మమ్మల్ని నమ్మిన వ్యక్తులు మాకు టికెట్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత ఇండిపెండెంట్గా పోదామని అన్న ఆలోచనతో ముందుకెళ్ళాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ మాకు మా దగ్గరికి వచ్చి ఒకరికొకరం సాయం చేసుకుందామనే ఒక ఉద్దేశంతో వెళ్ళి సర్పంచ్ మా బ్రహ్మమల్లేష్ గారిని మేము గెలిపించుకోవడం అయింది. ఆ తర్వాత 4 సంవత్సరాలున్నర అదే పార్టీలో పనిచేశాం. ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ మేము ఏదైనా కార్యక్రమం చేసిన వాళ్ళు చేసే ఇబ్బందులను తట్టుకుంటూ కూడా అదే పార్టీలో ఉండి పనిచేశాం. అప్పుడు కూడా వాళ్ళు నాకు మాకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు, కానీ మా గ్రామానికి అభివృద్ధి అయ్యే విధంగా సహాయ సహకారాలు అందలేము. ఈ 6 నెలలలో మేము అన్న ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో అన్న నుండి ఎంతో కొంత అంటే మేము అడగలేదు, అన్న ఒక మంచి ఆలోచన విధంగా వ్యక్తి కాబట్టి మా గ్రామానికి ఏదన్నా సాయం చేస్తాడన్న ఒక ఆలోచనతో చేస్తాడు అనే ఆలోచనతో మేము చేసిన అన్నతో మాట్లాడి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని ఈ 6 నెలలలో ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. చివరిగా, చాలామంది యువకులను ఈరోజు ఈ కార్యక్రమంలో చూసాం. సరే, మీరంతా యువకులే, గ్రామాన్ని అభివృద్ధి చేయడంలో మీలాంటి యువకుల పాత్ర ఎంతో ముఖ్యం అనుకోవచ్చు. సో ఒక యువనాయకుడిని మీరు చూస్తూ ఉన్నారు, ఆయన ఎంచుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నీలం మధుని. ఈ యువకుల సపోర్ట్తో రాబోయే రోజుల్లో నీలం మధుకి అవసరమైతే మీరు అండగా ఉండబోతూ ఉన్నారా మీ గ్రామం నుంచి? నీలం మధనే కాదు, ఆ విధంగా సేవలు చేసి ఏ వ్యక్తికైనా యువతరం అండదండ ఉంటుంది. ఇప్పటి వరకు నేను చూస్తున్న నాయకులలో అంటే ఒక యువతరానికి కావాల్సిన ఆలోచన విధానాలకు అనుగుణంగా ఎక్కడ నాయకుడికి అనిపించలేదని మాకు అనిపించింది. అన్న యువకులకు అనుకూలంగా పేద ప్రజలకు అండగా ఏది అడగకుండా సాయం చేసే గుణం, అలాంటి వ్యక్తికి మేము సాయం చేయాలని ఇక ముందు కూడా అన్నకు మా వంతు సహకారం ఏదున్నా మాతో అయినంత వరకు చేస్తామని పని వాళ్ళతో ఉంటామని తెలియజేస్తాం. సో ఇది ఓవరాల్గా ఎన్ఎంఆర్ యువసేన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి ఆకర్షితులమైన తర్వాతే ఎన్ఎంఆర్ యువసేనలో జాయిన్ అవ్వడం జరిగిందని చెప్పి రాళ్ళకత్వకు సంబంధించిన సర్పంచ్ చెప్తున్నారు. అదేవిధంగా ఉప సర్పంచ్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, యువతను ఎవరైతే ప్రోత్సహిస్తారో వాళ్ళ వైపు మేము చూసే పరిస్థితి ఉంది కాబట్టి ప్రస్తుతం నీలం మధు చేస్తున్న కార్యక్రమాలను చూసి మాత్రమే ఆయన దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి ఆయన చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.